కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడంతో వలస కూలీలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఉన్న వలస కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు బియ్యాన్ని మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించిందని, దీంతో వలస కూలీ పడిలేక తినడానికి ఇబ్బందులు పడుతున్నారని, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలస కూలీల కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుసర్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ బోయినపల్లి మండల శాఖ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, తడగొండ ఎంపీటీసీగా ఉయ్యల శ్రీనివాస్, నాయకులు బాబు, బోయిని ఎల్లేష్ తదితరులు ఉన్నారు. సార్ ముందుకు రాను, ఎక్కడ సార్ ఎలక్షన్ ఎక్కడ? ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వలస కూలీలు అయినటువంటి బోయినపల్లి మండల హెడ్క్వార్టర్లో ఉన్న వలస కూలీలకు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ అయి ఇంచుమించు 26-27 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళు వలస వచ్చిన కార్మికులకు ఉపాధి లేక వాళ్ళు భోజనానికి కూడా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత మార్చి 22 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న, ఎంతోమంది ప్రాణాలను బలిగొంటున్న మహమ్మారి కరోనాను ఎవరికీ అంటకుండా లాక్డౌన్ పాటిస్తున్నాం. ఈ లాక్డౌన్ వల్ల అనేక మంది దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పని కోసం, ఇతర పనుల కోసం ఆ చిక్కనే ఇరుక్కుపోయినారు. వాళ్ళ వలస కార్మికులందరికీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళకందరికీ నిత్యావసర సరుకులు, బియ్యము, కూరగాయలు, పప్పు, మంచినూనె, ప్రతి ఒక్కటి, దాదాపు ఒక 14 రకాల వంట వస్తువులు మా రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలా నిజంగా ఈ కరోనా మహమ్మారి ఖచ్చితంగా స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తేనే దీన్ని తరిమికొట్టగలం. ఎందుకంటే ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్నటువంటి అమెరికా లాంటి దేశాలు కూడా ఈ వ్యాధిని తట్టుకోలేకపోతున్నాయంటే మనం చూస్తున్నాం. ఇప్పటికీ మన దేశం నిజంగా ఈ స్వీయ నియంత్రణ, పరిశుభ్రత వల్ల, ఈ లాక్డౌన్ వల్ల కొంతవరకు కంట్రోల్లో ఉంది. ముందు కూడా మే 3 వరకు ప్రధానమంత్రి గారు అని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు పాటించుకుంటూ ఖచ్చితంగా ఈ లాక్డౌన్ విజయవంతం చేయాలి. మాకు తోచినంత విధంగా ఇట్లాంటి వలస కార్మికులకు కానీ, పేదవాళ్ళకు కానీ సాయం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు సోనియా గాంధీ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీరి పిలుపు మేరకు మాకు చేతనంత సాయం వాళ్ళకు చేదుడుగా ఉండాలని చెప్పి మేము ముందుకు వచ్చినాం. థ్యాంక్ యూ.